to dust and the impressible spirit may forever be with the Lord. Bidda Chanti, ప్రత్యేకంగా ఈ బాక్స్ పై సిలువను పెట్టి పూడ్చండి మైసాన్. ఎందుకు ఫాదర్? అలా చేయకపోతే చనిపోయిన వారి ఆత్మలు ప్రేతాత్మలుగాను జాంబీలుగాను మారే అవకాశం ఉన్నది మైసాన్. ఇప్పుడు ఆత్మలు తెలుసు ప్రేతాత్మలు తెలుసు, ఈ జాంబీలు ఏంటి ఫాదర్? ఇవి లేటెస్ట్ నైనా కేఎఫ్సి మెక్డొనాల్డ్ లాగా ఫారిన్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. వీటిని ఇంగ్లీష్ లో జాంబీలు అంటారు. ఓ, దెయ్యం వేరు, మనిషికి దెయ్యం పట్టడం వేరు, శవానికి దెయ్యం పట్టడం వేరు. ఇలా శవాలకి దెయ్యం పడితే సమాధిలోంచి డైరెక్ట్ గా వచ్చేస్తాయి, అందుకే వీటిని జాంబీలు అంటారు. అసలు ఇవి ఎలా వస్తాయి ఫాదర్? మనిషి కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యంగా మారతారు. ఒకవేళ దెయ్యం అయిన తర్వాత కోరికలు తీరకపోతే జాంబీలుగా మారతారు మైసార్. వీటి గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది నాయన. ఇక ఆలస్యం దేనికి? బరీ ద బాక్స్. వన్ మినిట్ ఫాదర్. ఏమిటి చంటి బిడ్డ? వన్ ఫోటో ప్లీజ్. ఇక్కడ అవసరమా నాయన? థ్యాంక్ యూ ఫాదర్. ముందుగా ఈ సభకు విచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు, ఎందుకంటే ఈరోజు శుభదినం. మా హెవెన్ ట్రావెల్స్ స్థాపించి అతి తక్కువ సమయంలోనే ఎన్నో సేవలతో పాటు ఈ 100 సేవను కూడా పాటి పెడుతున్నాం కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలు ఇలానే ఉంటే కుదిరితే 100 సేవలు, మరీ కుదిరితే లక్షల సేవలు, ఇంకా కుదిరితే ఓ ఎప్పో ఎన్నో సేవలు. డైరెక్ట్ గా డాంబర్ రోడ్డు మీదే స్వర్గానికి పంపించే ప్రయత్నం చేస్తానని ప్రామిస్ చేస్తూ ఓసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చెప్పండి, స్వీట్ స్వీట్ బాక్స్ అమ్మా. ఫాదర్ స్వీట్ తీసుకోండి. బిడ్డ, ఆ దేవుడు నాకు చక్కెర వ్యాధిని అనుగ్రహించినాడు. సరే ఇచ్చేయండి బిడ్డ. ఆ బాక్స్ ను ఇంట్లో ఇచ్చి వెళ్ళము. రోగం వచ్చినా మోసేవలేదు మీకు. తీసుకోండి సార్. బ్యాలెన్స్ పేమెంట్. ఏంది బ్యాలెన్స్? ఇళయరాజా మ్యూజిక్ అని చెప్పి టేప్ రికార్డ్ రాన్ చేసావు కదా. అదిగా సార్, దానిలో కూడా ఇళయరాజా మ్యూజిక్ ఉండేది. అయినా మీకు ఇక్కడ మ్యూజిక్ కావాలా, ఇమోషన్ కావాలా? నా కళ్ళల్లో తప్ప ఇక్కడ ఎవరికన్నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయేమో చూడు. అదిగా సార్, మీ భార్య చచ్చిపోతే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చి బాగుండదు సార్. అదనమాట పేమెంట్. డిస్కౌంట్ ఏమీ లేదా? నువ్వు వచ్చినప్పుడు ఇస్తాలే. ఫాదర్, చెక్కలు ఎవరు పెట్టారు ఇక్కడ? ఫాదర్, ఫాదర్ ఏంటి? సారీ మై సన్, ముక్కు పగిలిందా? ఇట్స్ ఓకే, వెరీ వెరీ సారీ. పర్లేదు ఫాదర్. పర్లేదంటరా? ముక్కు పగిలిపోయి రక్తం వస్తుంది, చూసుకోవాలి కదా ఫాదర్ మీరు. ప్రభువును ప్రార్థించి నీకు తగిలిన గాయాన్ని హీలింగ్ ద్వారా నయం చేస్తాను. ఇప్పుడు ఆయన ఎందుకు ఫాదర్ డిస్టర్బ్ చేయడం? ఎందుకంటే డిస్టర్బ్ చేయండి, హీలింగ్ చేయండి. ఐ వాంట్ టు సీ ద హీలింగ్. కూర్చో మై సన్. ఓకే ఫాదర్. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, పరిశుద్ధుడైన ప్రభువా, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, నీ నొప్పి తగ్గిపోవుగాక. తగ్గిపోవాలి. గాడ్ కమాండ్స్ యు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, నీ గాయము పటాపంచలగ్గాక. పటాపంచలైపోవాలి. మై సన్, ఎలా ఉంది? తగ్గలేదు ఫాదర్, అలానే ఉంది. ఓ మై గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. ఈ పాపిని రక్షించుము, ఇతని గాయమును పోగొట్టుము. ఈ పాపిని రక్షించుము, గాయమును పోగొట్టుము. ఈ పాపిని రక్షించుము, గాయమును పోగొట్టుము. రక్షించుము, పోగొట్టుము. రక్షించుము, ఈపిని రక్షించుము. తగ్గిపోయింది ఫాదర్. మిరాకిల్. ఓ మై గాడ్, నీవు ప్రత్యక్షమైనావు, ఈ గాయమును మాన్పించినావు. అవును ఫాదర్. ఆమేన్. భగవంతుడు ఒక వైద్యుడు జాగ ఉన్నాడు, ఆ వైద్యుడు మీలోనూ ఉన్నాడు. సూపర్. ఎంతకీ మీరు వచ్చిన పని ఏమో చెప్పి ఉండలేదు. వచ్చిన పని ఏంటంటే చెప్పరా? అసలు ఏం జరిగిందంటే ఫాదర్, మీరు చెప్పిన లక్షణాల ప్రకారం ఇది ఖచ్చితంగా జాంబీనే. అంటే అవి ఏం చేస్తాయి ఫాదర్? కోరికలుంటే తీర్చుకుంటాయి, ఈలోపు ఆకలిస్తే ఎదుటి వారిని కొరుక్కు తింటాయి. వాటి పని అయిపోగానే మళ్ళీ సమాధులు కలిపి పడుకుంటే. ముఖ్యంగా రెండు విషయాలు ఏంటంటే, ఒకటి జాంబీ కరిస్తే మనిషి కూడా జాంబీ అయిపోతాడు, ఇంకొకటి రాత్రులు వాడి శక్తి 10 రెట్లు అవుతుంది. ఒకవేళ జాంబీతో కాపురం చేస్తే పొజిషన్ ఏంటి ఫాదర్? పిచ్చి మూర్ఖ, మూర్ఖపు బిడ్డ. కరిస్తేనే కొంపలు అంటుకుంటాయంటుంటే కాపురం చేస్తే కొంప కొల్లారే. మరి జాంబీని ఏం చేయలేము ఫాదర్. ప్రతి సైతాన్ నుండి కాపాడుకోవడానికి ప్రభు దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది మైసన్. ఏంటి ఫాదర్ ఆ పరిష్కారం? చెబుతాను.
ఆమె మెడలో వేసి ఈ పవిత్ర జలాన్ని ఆమె చేత తాగించండి. ఆ సైతాన్ తనకు తానుగా వెళ్ళిపోయి సమాధిలో సెటిల్ అవుతుంది. పక్కా కదా, టెన్నర్ పిలిచినా కూడా రాదు. థాంక్యూ ఫాదర్, వెళ్ళిరండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.